సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. లోక్సభ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తమిళసై ప్రత్యక్ష రాజకీయాలలోకి రానున్నట్టుగా సమాచారం. ఆమె తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తమిళసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు తమిళసై. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ధృవీకరించింది. రానున్న లోక్సభ ఎన్నికలలో తమిళసై తమిళనాడు పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తారని తెలుస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడి లేదా చెన్నై సెంట్రల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇక గత కొద్ది రోజులుగా తమిళసై ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తమిళసై సౌందరరాజన్ది రాజకీయ నేపథ్య కుటుంబం. ఆమెకు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉండేది. తమిళసై మద్రాసు మెడికల్ కాలేజీలో చదువుతున్న సమయంలో విద్యార్థి నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆమె 1999 దక్షిణ చెన్నై జిల్లా మెడికల్ వింగ్ సెక్రటరీ, 2001 రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెడికల్ వింగ్, 2005 ఆల్ ఇండియా కో కన్వీనర్, 2007 స్టేట్ జనరల్ నుంచి వివిధ హోదాలలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ యూనిట్కు సేవలందించారు. 2010 రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013 అఖిల భారత బీజేపీ జాతీయ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2019 సెప్టెంబర్లో తెలంగాణ గవర్నర్గా తమిళసై నియమితులయ్యారు. అలాగే ఆమెకు 2021 ఫిబ్రవరిలో పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సౌందరరాజన్ 2 అసెంబ్లీ ఎన్నికలు, 1 పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేశారు, కానీ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది.